సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అవుతుంది. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, మీకు మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సంజయ్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అర్థం కావడానికి ఫుల్గా చూసేయండి, లేదంటే మీకు ఈ వీడియో ఏమాత్రం అర్థం కాదు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్లో వచ్చేస్తే మొబైల్ డేటా ఆఫ్ చేసి వైఫై కనెక్ట్ చేయకుండా మనం మొబైల్ డేటా అనేది ఎలా యూజ్ చేయాలో ఈ వీడియో దాన్ని నేర్చుకుందాం. సో దీనికోసం అయితే మనం ముందుగా ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసి దీంట్లో సెర్చ్ బార్ ఫోర్స్ ఎల్టీఈ టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయండి. ఫస్ట్ వస్తుంది ఫోర్స్ ఎల్టీఈ ఓన్లీ 4G 5G అని ఉంది కదా, దీంట్లో మనం ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకా ఇన్స్టాల్ అయింది, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇచ్చేసి ఇక్కడ పర్మిషన్ వస్తుంది కదా, అలౌ చేయండి. అలౌ చేసి నెక్స్ట్ ఇచ్చేసేయండి. యాక్సెప్ట్ చేయండి. ఒక మీరు ఆండ్రాయిడ్ 11 బిలో అయితే ఫస్ట్ మెథడ్ తీసుకోండి, ఆండ్రాయిడ్ 11 ప్లస్ అయితే సెకండ్ మెథడ్ తీసుకోండి. సార్ మనం వీడియోస్ అనేది ప్లే చేసి చూద్దాం. ఇంకా మనం యాప్ అనేది రన్ చేయలేదు. మనం యూట్యూబ్ ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, మనకి డేటా కనెక్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు డేటా ఆన్ చేస్తుంది కాబట్టి డేటా కనెక్షన్ అనేది వస్తుంది. సో మనం ఇప్పుడు ఆఫ్ చేసి, డేటా కనెక్షన్ అనేది ఆఫ్ చేసి వైఫై కనెక్ట్ చేయకుండా ఫ్లైట్ మోడ్ పెట్టి మన డేటా అనేది ఎలా ఇచ్చాలో చూద్దాం. సో ఇప్పుడైతే మీరు ఇందులో ఇన్స్టాల్ చేసుకున్నారు కదా యాప్, ఆ యాప్ అనేది ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక మెథడ్ టూ చేశాక మనకి ఇక్కడ టాప్లో రైట్ సైడ్ 3 డాట్స్ అప్పుడు దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఎనేబుల్ కింద బాటంలో ఎనేబుల్ డేటా కనెక్షన్ అని ఉంది కదా, ఓకే ఎనేబుల్ చేయండి. ఫ్లైట్ మోడ్ ఆన్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఎనేబుల్ డేటా కనెక్షన్ ఉంది, దాని మీద ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసినాక ఇక్కడ మన మొబైల్ రేడియో పవర్ కనిపిస్తుంది కదా, దీన్ని ఆన్ చేసుకోండి. సో ఇప్పుడు ఒకసారి చూడండి మళ్ళీ యూట్యూబ్ అనేది. సో ఏదైనా ఫ్రెండ్స్, డేటా అదే మనకు డేటా అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకో మీకు. ఓకేగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫేస్బుక్ వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేటింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్కి అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు ఈ వీడియో చూసి మాత్రం వెళ్ళిపోకండి, ఎందుకంటే మాకు మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు కొద్దిగా సపోర్ట్ అని దొరుకుతుంది ఫ్రెండ్స్.